అందరికీ నమస్కారం అండి. నా పేరు సుహాస్ అండ్ మా హీరోయిన్ శివాని అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ప్రమోషన్స్కి ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫిబ్రవరి 2వ తారీఖున రిలీజ్ అవబోతుందండి మా సినిమా. ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్స్ హీరోస్ అందరూ ఫోన్ చేసి చెప్పారు ట్రైలర్ గురించి చాలా హై వచ్చిందని. సినిమా ఇంకా బాగుంటుంది, మేము చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. 2వ తారీఖు తొందరగా వచ్చి తొందరగా రిలీజ్ అయ్యి మళ్ళీ సక్సెస్ పార్టీలో ఇప్పుడు కలుద్దామా అని. థ్యాంక్ యూ. 2007లో జరిగే కథ. అంబాజీపేట అనే ఊర్లో మల్లిగాడు అనే మనిషికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, అక్క తమ్ముడికి మధ్యన ఉంటుంది, అండ్ ఆ బ్యాండ్ ట్రూప్లో జరిగే కథ ఉంటుంది, అండ్ ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ దాన్ని బట్టి ఉంటుంది. అందరికీ నమస్కారం అండి, నా పేరు శివాని. మేము వైజాగ్ వచ్చాము ఇవాళ మా ప్రమోషన్స్ పరంగా. మా సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ February 2 రిలీజ్ అవబోతుంది. టీజర్కి ట్రైలర్కి మీరందరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మా సినిమా చూశాక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, మీకు చాలా చాలా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అందరు కలిసి వచ్చి మా సినిమాని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూడముచ్చటగా గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్గా ఉంటుంది, చాలా షేడ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ సీన్స్ ఉంటాయి, డ్రామా సీన్స్ ఉంటాయి, చాలా కనెక్ట్ అవుతారు మీరు లక్ష్మీ క్యారెక్టర్తో. లవ్ స్టోరీ ఉంటుంది, అండ్ మెయిన్ పాయింట్ ఏముంటుందంటే నాకు మా అక్క శరణ్య చేస్తుంది అక్క క్యారెక్టరు. సో ఇద్దరం ట్విన్స్ సినిమాలో. మా పుట్టినరోజు నాడిన మాకు జరిగిన సంఘటనలు మా జీవితాన్ని ఎలాంటి మలుపులు తిరిగే తిప్పాయి అన్న దాని మీద కథాంశం ఉంటుంది. నేను కూడా సెలెక్ట్ చేసుకోవటం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో కలర్ ఫోటో కానీ, తర్వాత రైటర్ పద్మభూషణ్ కానీ, అండ్ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా మీరు రేపు సినిమా చూసినట్టు అంటే మేబీ ఆ పల్లెటూరు వాతావరణం దానివల్ల అలా అనిపించి ఉండొచ్చు, కానీ సినిమా చూడండి మీకు నాకైతే ఇప్పుడు దాకా ఇదే ఫేవరెట్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. చాలామందికి కూడా ఫేవరెట్ అవుతుంది ఈ సినిమా. ఉంటుంది మెసేజ్ ఉంటుంది కానీ ఎంజాయ్ చేస్తారండి, ఆ మెసేజ్ ఏమొస్తుంది అన్నట్టు చూడరు సినిమాని. సో జీవితంలో చాలా వాటికి కనెక్ట్ అవుతాను. మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక 2-3 చోట్లన్నా పర్సనల్గా కనెక్ట్ అయి తీరుతారు. సో సినిమాని ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. యా ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉంటుందండి కామెడీ, బట్ మోర్ ఆఫ్ ఇంటెన్స్ డ్రామా ఇది. సో ఎక్కువ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. శేఖర్ చంద్రగారు నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొన్నే చూసి ఆయన చాలా గట్టిగా వాటేసేసుకున్నాను, ఆయన ఎంకిలి తిరిగిపోయేలాగా అంత బాగా ఇచ్చారు. ఫుల్ హ్యాపీ అండి. ఇంకా గీతాడ్స్ కెరీర్ స్టార్టింగ్లోనే గీతాడ్స్ రావటం అనేది, కలర్ ఫోటో అప్పుడు కూడా బాగా హెల్ప్ చేశారు అల్లూరి నుంచి సార్ అందరూ, బన్నీవాస్ అన్నగాని. సో ముందు నుంచి సపోర్ట్ ఉండేది. సో ఈ సినిమాతో ఇంకెక్కువ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మనకి రిలీజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ కూడా గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ముందు నుంచి సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు ఇంకా హ్యాపీ, డైరెక్ట్ బ్యానర్తో చేస్తున్నాను కాబట్టి ఇంకా హ్యాపీ. నెక్స్ట్ ఇప్పుడు దిల్రాజ్ సార్ బ్యానర్లో ఒకటి జరుగుతుందండి సినిమా, అండ్ ప్రసన్న వదనం అని ఒక సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది. దిల్రాజ్ సార్ వాళ్ళ షూట్ కూడా సగం కంప్లీట్ అయిపోయింది, అండ్ కేబుల్ రెడ్డి అని ఇంకొక సినిమా అది సగం కంప్లీట్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ వలన ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చాను. ఈ రిలీజ్ తర్వాత మళ్ళీ అది రెజ్యూమ్ అవుతుంది.